హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2020-21 అసెస్మెంట్ ఇయర్కి గాను ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఫైలింగ్ 2.0 అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన రిజల్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ ఫైలింగ్ పోర్టల్లోకి మన యూజర్ నేమ్గా పాన్ కార్డ్ని ఉపయోగించి లాగిన్ అవుతాం. అలాగే మన పాస్వర్డ్ అనేది ఇంతకుముందు సెట్ చేసుకున్నది ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా రీసెట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ని ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలో మీరు పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆధార్ ఓటీపీతో అథెంటికేట్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిసినట్టయితే ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇది మన ఈ ఫైలింగ్ హోమ్ పేజ్. ఈ ఫైలింగ్ పూర్తి చేయడం కోసం మనకు 40 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ డేటా ఎంటర్ చేసినా దాన్ని సేవ్ చేస్తున్న కొద్దీ ఈ టైం అనేది రీసెట్ అవుతూ ఉంటుంది. మనం ఈ ఫైలింగ్ ఫైల్ చేసే ముందు మన డీడీఓ లేదా ఎంప్లాయర్ మనకు టీడీఎస్ చేశారా లేదా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా తెలుసుకోకుండా మనం ఈ ఫైలింగ్ చేసినట్టయితే మనం ట్యాక్స్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. మనకు టీడీఎస్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫైలింగ్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మెనూలో 26AS అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కన్ఫామ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఐ అగ్రీ టిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ 26AS అనే ఫామ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజీలో మనం అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 21-22ని సెలెక్ట్ చేసుకోండి. వ్యూ యాజ్ HTML అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వ్యూ అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే మీ 26AS ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇందులో మనకు డీడీఓ గారు టీడీఎస్ చేశారా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఫైలింగ్ చేయబోయే వ్యక్తికి ఎలాంటి ట్యాక్స్ పడలేదు కాబట్టి ఇక్కడ టీడీఎస్ అనేది చూపించడం లేదు. ఒకవేళ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కానీ లేదా ఇతర ఏదైనా పద్ధతుల్లో మీకు ఆదాయం వస్తే దానిపైన మీకు ట్యాక్స్ కట్ అయినట్టయితే అది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా ఈ వ్యక్తికి ఎలాంటి టీడీఎస్ లేదు, అయినప్పటికీ ఈ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఫైల్ నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనం అసెస్మెంట్ ఇయర్ కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 21-22ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయని అవసరం లేదు, కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిల్లింగ్ మోడ్ అనేది ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కొత్త ఫామ్ని ఫిల్ చేయాలంటే స్టార్ట్ ఫిల్లింగ్ అని క్లిక్ చేయండి. లేదా అంతకుముందే కొంత ఫిల్ చేసి ఉంటే అది మధ్యలో ఆపేసి ఉంటే ఇక్కడ రెజ్యూమ్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ద్వారా దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. నేను ఇక్కడ కొత్తగా మళ్ళీ ఫిల్ చేస్తాను కాబట్టి స్టార్ట్ న్యూ ఫిల్లింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇండివిజువల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ITR ఫామ్ అనేది సాలరైజ్డ్ ఎంప్లాయీస్కి ITR 1 అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 1ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ITR ఫిల్ చేయడం కోసం ఇక్కడ 3 స్టెప్స్ అనేటివి ఉన్నాయి, వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి స్టెప్లో మీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2వ స్టెప్లో ఆ డేటాని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3వ స్టెప్లో దాన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఫైలింగ్ ఈజీగా చేయడం కోసం ఫామ్ నెంబర్ 16 అనేది మన దగ్గర ఉంచుకోవాలి. అది మనకు టీడీఎస్ చేసినప్పుడు ఎంప్లాయర్ లేదా డీడీఓ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఉన్న డేటానే మనం మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లో కూడా ఉపయోగిస్తాం. మన ఫామ్ నెంబర్ 16 అనేది మన దగ్గర ఉంచుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మీకు ఏమైనా అప్లికబుల్ అయితే వాటిపైన టిక్ చేయండి, లేదంటే అదర్స్ క్లిక్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఓకే పైన క్లిక్ చేయండి. మొదటి స్టెప్లోకి వచ్చాము. ఇందులో మళ్ళీ 5 స్టెప్లు ఉన్నాయి. అందులో మొదటిది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీరు ప్రతిసారి ప్రతి స్టెప్లో డేటా ఎంటర్ చేస్తూ సేవ్ క్లిక్ చేసినట్టయితే మీరు అప్పటి వరకు చేసినటువంటి డేటా అనేది సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు టైం అనేది కూడా రీసెట్ అవుతూ ఉంటుంది 40 మినిట్స్కి. ఇప్పుడు మనం
ఫస్ట్ స్టెప్ అయిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ పైన క్లిక్ చేద్దాం. ఆ స్టెప్ని పూర్తి చేద్దాం. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మనం డేటా అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మనం మన డేటాని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ అడ్రస్ని వెరిఫై చేసుకోండి. ఏమైనా చేంజ్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్ని తీసుకోండి. ఇక్కడ నేచర్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్లో మీరు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కింద వస్తారా, స్టేట్ గవర్నమెంట్ కింద వస్తారా, పబ్లిక్ సెక్టార్ లేదంటే మీరు ఒక పెన్షనరా, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అదర్స్ క్లిక్ చేయండి. ఫిల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు డేట్ తర్వాత ఎంటర్ చేస్తున్నట్టయితే బిలేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ట్యాక్స్ అనేది న్యూ రెజ్యూమే ప్రకారం చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. కొత్త ట్యాక్స్ రెజ్యూమే ద్వారా మీరు ఈ ఫైలింగ్ చేసినట్టయితే మనకు ట్యాక్స్ డిడక్షన్స్ అనేటువంటివి అప్లికేబుల్ కావు. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా రిఫండ్ మీకు వచ్చేటట్టయితే అది ఏ బ్యాంక్కి రావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ని మార్చాలంటే యాడ్ అనదర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ డేటాని ఇవ్వండి. డేటా అంతా వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం కన్ఫామ్ చేసిన తర్వాత మొదటి స్టెప్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే రెండో స్టెప్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మీరు మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే దాన్ని ఇవ్వడం కోసం ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేస్తున్నట్టయితే డేటా అనేది ఈజీగా ఫిల్ చేయవచ్చు. లేదు మీరు మాన్యువల్గా డైరెక్ట్గా ఫిల్ చేస్తాను ఈ క్వశ్చన్స్ ఏం లేకుండా అంటే స్కిప్ ద క్వశ్చన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూపై క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం కోసం ఎడిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ డేటా ఫిల్ చేయాలన్నా మీ ఫామ్ నెంబర్ 16 అనేది మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీరు ట్యాక్స్ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయగలుగుతారు. ఇందులో ఏ సెక్షన్ కింద ఏ డేటా ఎంటర్ చేయాలో ఫామ్ నెంబర్ 16లో పూర్తి వివరాలన్నీ ఉంటాయి. ఫామ్ నెంబర్ 16లో ఉన్నట్టుగా మనం డేటా అనేది ఇక్కడ ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొదటగా శాలరీ యాజ్ పర్ సెక్షన్ 17(1) కింద వచ్చినటువంటి డేటా ఎంత ఉందో ఇక్కడ చూడండి. ఇదే డేటాను ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రీ రిక్వెస్టీస్ ఏమైనా 17 సెక్షన్ కింద ఉన్నాయా అనేది చూడండి. ఫామ్ నెంబర్ 16లో చూడండి, ఇక్కడ ఈ ఎంప్లాయీకి సంబంధించి ఎలాంటి ప్రీ రిక్వెస్టీస్ లేవు కాబట్టి ఇది 0, వదిలేయండి. అలాగే మన శాలరీ నుంచి వచ్చే అలవెన్సెస్ ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జెంప్షన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫామ్ నెంబర్ 16లో ఇక్కడ చూడండి. ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఎగ్జెంప్షన్ హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జెంప్షన్. ఇది సెక్షన్ 10(13A) కింద రావడం జరిగింది. అది ఎంటర్ చేయడం కోసం మనం ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి 13 అని టైప్ చేయండి. ఇక్కడ హౌస్ రెంట్ ఎగ్జెంప్షన్కి సంబంధించినటువంటి సెక్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేటా ఎంత ఉంటే అంత ఫామ్ నెంబర్ 16లో చూసి ఎంటర్ చేయండి. మీకు ఇంకేమైనా ఎగ్జెంప్షన్స్ ఉన్నట్టయితే యాడ్ అనదర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయవచ్చు. అవన్నీ పూర్తి వివరాలు మీ ఫామ్ నెంబర్ 16లో చూస్తే ఎంటర్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 అందరికీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఇప్పుడు ఈ ఎంప్లాయీకి సంబంధించి ఏం లేదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్కమ్ అండర్ హెడ్ శాలరీస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వబడింది. ఇది మన ఫామ్ నెంబర్ 16తో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు హోమ్ లోన్ ఉన్నా లేదంటే మీ సొంతింటి నుంచి ఏదైనా మీకు రెంట్ రూపంలో ఆదాయం వచ్చినా అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దీన్ని వదిలేయండి. ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉన్నట్టయితే డేటా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అనే దగ్గర మూడు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్అవుట్, డీముడ్ లెట్అవుట్. మీకు హోమ్ లోన్ ఉన్నట్టయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి.
మీరు హోమ్ లోన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, జీరో ఎంటర్ చేసేయండి. యాడ్ పైన క్లిక్ చేసినట్టయితే డేటా అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ లేఅవుట్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి నుంచి వచ్చే ఆదాయం రెంట్ రూపంలో ఏదైనా వస్తే అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు లోకల్ అథారిటీస్కి మీ హౌస్ ప్రాపర్టీ మీద కట్టే ట్యాక్స్ని ఎంటర్ చేయండి. హోమ్ లోన్ ఇంకా ఏదైనా ఉన్నట్టయితే దాని మీద మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేసే ఇంట్రెస్ట్ని ఎంటర్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ డేటా అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ డీముడ్ లేఅవుట్, ఇందులో కూడా ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ లాగానే ఇందులో కూడా హౌస్ రెంట్ని ఎంటర్ చేయండి. మీరు కట్టే ఇంట్రెస్ట్ని ఎంటర్ చేయండి. మీరు లోకల్ అథారిటీస్కి కట్టే ట్యాక్స్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ జీరో ఎంటర్ చేసేసి యాడ్ పైన క్లిక్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నటువంటి ఎంప్లాయీకి ఎలాంటి హోమ్ లోన్ లేదు, దానిపైన ఎలాంటి ఆదాయం రావట్లేదు, కాబట్టి ఈ సెక్షన్లో నేను ఏ డేటా ఎంటర్ చేయట్లేదు. క్యాన్సల్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంటర్ చేసేటప్పుడు మీ యొక్క హోమ్ లోన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారో అది మాత్రం ఎంటర్ చేయండి. మీరు హోమ్ లోన్ తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ని డిడక్షన్ సెక్షన్లో 80C కింద ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కిందికి స్క్రోల్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా కానీ, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ యొక్క ఏదైనా స్కీమ్ ద్వారా మీకు ఆదాయం వచ్చినట్టయితే, దాని మీద ఏదైనా ట్యాక్స్ డిడక్ట్ అయినట్టయితే ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ అనదర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక మన శాలరీ డీటెయిల్స్ని, హోమ్ లోన్ యొక్క డీటెయిల్స్ని, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మనం డిడక్షన్ సెక్షన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిడక్షన్ సెక్షన్లో మనకి ఇవ్వబడిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకుంటూ డేటా ఎంటర్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అందుకోసం మనం ఫామ్ నెంబర్ 16ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఎంటర్ చేద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్, మీరు ఏమైనా డొనేషన్స్ పే చేశారా అని అడుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. దాన్ని మీరు ఏటీజీ సెక్షన్లో ఎంటర్ చేయాలి అని ఇక్కడ సజెషన్ చూపించింది. నెక్స్ట్ ఇక్కడ మీరు సైంటిఫిక్ రీసెర్చ్కి కానీ, రూరల్ డెవలప్మెంట్కి కానీ ఏమైనా డొనేషన్ రూపంలో పే చేశారా, చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించి ఎలాంటి ఏటీజీజీ సెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏటీసీ సెక్షన్ అనేది అందరూ ఉపయోగించుకుంటారు జనరల్గా, కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించి ఏటీసీ సెక్షన్ కింద ఎంత డేటా ఎంటర్ చేయాలి, ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలో ఫామ్ నెంబర్ 16లో చూద్దాం. ఇక్కడ ఫామ్ నెంబర్ 16లో డిడక్షన్ సెక్షన్ కింద టీఎస్జిఎల్ఐ, జిఐఎస్, అలాగే ఎల్ఐసికి సంబంధించిన ప్రీమియం ఇవ్వబడ్డాయి టోటల్గా. అలాగే ఎంప్లాయీకి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ కూడా, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. మొత్తంగా కలిపి 150,000 వరకు మనం ఏటీసీ సెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఏటీసీ సెక్షన్ కింద ఇవ్వబడిన అమౌంట్ ఫామ్ నెంబర్ 16లో ఉంది. దీన్నే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏటీసీసీడి 2 సెక్షన్ కింద మన సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో అది ఎంటర్ చేసుకుంటాం. ఫామ్ నెంబర్ 16లో చూడండి, ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఏటీసీసీడి 2 కింద ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ 52,680. అదే డేటా ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినట్టయితే 80D సెక్షన్ కింద ఎంటర్ చేయమంటుంది. మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా తీసుకున్నట్టయితే దాన్ని ఏటీఈ సెక్షన్ కింద ఎంటర్ చేయవచ్చు. ఏటీఈ సెక్షన్ కింద ఏదైనా అమౌంట్ ఉంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు అడిషనల్ గా ఇంకేమైనా డిడక్షన్స్ ఉన్నట్లయితే వాటిని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఫామ్ నెంబర్ 16 లో ఉన్న డేటాతో కంపేర్ చేసుకోండి. ఇందులో ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో అవే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. సిపిఎస్ కంట్రిబ్యూషన్ ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఈ ఏటి సిసిడి 1 అనేది ఏటి సి కిందనే మనం చూపించుకోవచ్చు కాబట్టి నేను దాన్ని ఏటి సి లోనే క్యాలిక్యులేట్ చేసి వేసేసాను కాబట్టి ఇక్కడ ఏమీ డేటా ఎంటర్ చేయడం లేదు. ఇక్కడ ఏటి సిసిడి 1బి లో మనం డేటా ఎంటర్ చేయాలంటే దాన్ని ముందుగా ఆ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనేది మనం ఆదాయంగా చూపించాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో డేటా ఎంటర్ చేసుకున్న తర్వాతే దాన్ని ఇక్కడ డిడక్షన్ గా చూపించుకోవచ్చు. మనం ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ని చూపించినట్టయితే ఇక్కడ కూడా డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెక్షన్స్ అన్నీ మీకు ఏమైనా అప్లికబుల్ అయితేనే డేటా ఎంటర్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. కంటిన్యూని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఆటోమేటిక్గా ఫామ్ లో ఫిల్ అయిపోతుంది క్వశ్చన్స్ ఫిల్ చేయడం ద్వారా. మనం కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనం ఇచ్చిన డిడక్షన్కి సంబంధించిన డేటా క్యాలిక్యులేట్ చేయబడింది. ఇక్కడ ఇందులో మనం ఎంటర్ చేయాల్సిన డేటా క్వశ్చన్స్ రూపంలో మనం ఎంటర్ చేసేసాము. ఇక్కడ మనం ఎంటర్ చేయడానికి మిగిలింది ఏటీజీ సెక్షన్. ఇక్కడ యాడ్ ఏటీజీ సెక్షన్ పైన క్లిక్ చేద్దాం. ఏటీజీ సెక్షన్లో సీఎం రిలీఫ్ ఫండ్ డేటాని మనం ఎంటర్ చేస్తాం. అది గవర్నమెంట్కి చేసే కంట్రిబ్యూషన్ కనుక డొనేషన్ ఎంటైటిల్ ఫర్ 100% డిడక్షన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్యాన్ నెంబర్ ఆఫ్ డోనీ అనే దగ్గర గవర్నమెంట్కి చేసే ఏ కంట్రిబ్యూషన్ అయినా దానికి సంబంధించిన ప్యాన్ నెంబరు ఇలా ఎంటర్ చేయండి. 5 జీలు, 4 సున్నాలు, 1 జీ. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ డోనీ అంటే గవర్నమెంట్ చేసినటువంటి డొనేషన్ కాబట్టి తెలంగాణ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ దగ్గర మీ రాజధాని ఎంటర్ చేయండి. సిటీ దగ్గర కూడా అదే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి, సిటీ యొక్క పిన్ కోడ్. మీరు ఇక్కడ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మీ శాలరీ నుంచి చేశారు కాబట్టి డొనేషన్ ఇన్ క్యాష్ అనే దాని దగ్గర 0 ఎంటర్ చేస్తాం. డొనేషన్ ఇన్ అదర్ 3 దగ్గర మీరు ఎంత డేటా ఎంత అమౌంట్ పే చేశారో, శాలరీ నుంచి ఎంత డిడక్షన్ అయిందో అది ఎంటర్ చేస్తాము. అది ఇక్కడ ఫామ్ నెంబర్ 16లో మనకు క్లియర్గా ఉంటుంది. డొనేషన్ రూపంలో మనం చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 120 రూపీస్. అదే ఇక్కడ ఎంటర్ చేశాను. సేవ్ పైన క్లిక్ చేయండి. మీరు ఇంకేదైనా డొనేషన్స్ చేసినట్టయితే వాటిని ఎంటర్ చేయడం కోసం కిందికి స్క్రోల్ చేస్తే యాడ్ అనదర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఎవరికి డొనేట్ చేశారో వాళ్ళ ప్యాన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి డేటాని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే మన ఏటీజీ సెక్షన్ కింద డేటా అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఏటీసీ సెక్షన్ కింద మనకు డేటా అనేది ఎంటర్ చేసాము క్వశ్చన్స్ రూపంలో ఎంటర్ చేస్తూ. ఏటీజీ సెక్షన్ ఇప్పుడు ఎంటర్ చేసాము. ఇంకా మిగతా సెక్షన్స్తో మనకి డేటా లేదు కాబట్టి ఎంటర్ చేయలేదు నేను ఎంప్లాయీకి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే టోటల్ డిడక్షన్స్ 1,66,648 రూపీస్ వచ్చాయి. ఇక్కడ ఫామ్ నెంబర్ 16లో కూడా మనకి ఎంప్లాయీకి సంబంధించిన డిడక్షన్స్ అన్నీ కూడా 1,66,648. దీంతో ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. మ్యాచ్ అయినట్టయితే కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. మీ డేటా అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి డిడక్షన్ సెక్షన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ డేటా కన్ఫామ్ అయినట్టుగా టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ట్యాక్స్ పేడ్ అనేటువంటి 4వ ట్యాబ్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనకు టీడీఎస్ ఎంత అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వబడతాయి. ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ట్యాక్స్ టోటల్ 0 కాబట్టి ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ అనేది 0. ఒకవేళ మీకు ట్యాక్స్ అనేది కట్ అయినట్టయితే మీ డీడీఓ గారు టీడీఎస్ చేసినట్టయితే ఇక్కడ డేటా అనేది చూపించడం జరుగుతుంది. ఇంకా డేటా వెరిఫై చేసుకొని కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. మనం పే చేసినటువంటి ట్యాక్స్ని, ఎంప్లాయర్ చేసిన టీడీఎస్ని మనం వెరిఫై చేసుకొని కన్ఫామ్ మీద క్లిక్ చేసాము. మనం కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కూడా గ్రీన్ టిక్ మార్క్ రావడం జరిగింది. ఇప్పుడు మనం 5th స్టెప్ని ఎంటర్ చేద్దాం.
ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసినటువంటి మన ఇన్కమ్ మన డిడక్షన్స్ అన్నీ పోను మనకు ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో ఈ సెక్షన్లో క్యాలిక్యులేట్ చేసి ఇవ్వబడుతుంది అది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి చూసి ఈ ట్యాక్స్ లయబిలిటీ అనే దానిలో మనం ఇప్పటి వరకు ఎంటర్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ అలాగే డిడక్షన్ డీటెయిల్స్ ఎగ్జెంప్షన్ డీటెయిల్స్ మనకు వచ్చినటువంటి ట్యాక్స్ రిబేట్ అన్నీ పోను మనకు ఎంత ట్యాక్స్ పడింది అనేది చూపించడం జరుగుతుంది నేను ఇక్కడ ఈ ఫైలింగ్ చేస్తున్న ఎంప్లాయీకి ఎలాంటి ట్యాక్స్ లేదు కాబట్టి ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో కూడా జీరో ట్యాక్స్ అని చూపించడం జరిగింది ఒకవేళ మీరు కనుక ట్యాక్స్ పే చేసినట్టయితే ఫామ్ నెంబర్ 16 ప్రకారం మీకు ఎంత ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేయబడిందో అదే ఇక్కడ కనిపించేటట్టుగా మీ డేటా అనేది మీరు తప్పులు లేకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఏదైనా తేడా వచ్చినట్టయితే డేటాను కరెక్ట్ చేసుకోండి బ్యాక్ టు సమ్మరీ అనే ఆప్షన్ ద్వారా డేటా అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మనం కన్ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫామ్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ యువర్ డన్ క్లిక్ ప్రొసీడ్ చూపించడం జరిగింది అంటే మన డేటా అనేది పూర్తిగా ఎంటర్ చేయబడింది ఇక్కడ కూడా గ్రీన్ కలర్ టిక్ మార్క్ రావడం జరిగింది ఈ ఫైలింగ్లో మన ఇన్కమ్ని డిడక్షన్స్ని ఎంటర్ చేసాం టీడీఎస్ని వెరిఫై చేసుకున్నాం టోటల్ క్యాలిక్యులేషన్ని కన్ఫామ్ చేసాం ప్రొసీడ్ పైన క్లిక్ చేద్దాం నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ముఖ్యమైన మూడు స్టెప్లో మొదటి స్టెప్ కంప్లీట్ అయింది మన డేటా అనేది వ్యాలిడేట్ చేయబడింది ఇక మనం మన రిటర్న్ని కన్ఫామ్ చేసుకోవాలి అలాగే మీరు ఇక్కడ ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో అనేది కూడా ఇక్కడ మనకు కనిపించడం జరిగింది చూడండి టోటల్ జీరో ఈ ఫామ్ నెంబర్ 16 ప్రకారం ఇక్కడ నో ట్యాక్స్ అని ఉంది ఇక్కడ జీరో అని వచ్చింది అంటే మనం ఎంటర్ చేసిన డేటా అనేది కరెక్ట్గా ఉంది డేటా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయండి ఈ స్టెప్లో మీరు డిక్లరేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఐటీఆర్ అనేది ఏ ఎంటర్ చేస్తున్నట్టుగా డిక్లరేషన్ పైన టిక్ చేయండి ఇక్కడ సెల్ఫ్ అనే టిక్ మార్క్ చేయండి ప్రొసీడ్ టు ప్రివ్యూ పైన క్లిక్ చేయండి ఈ స్టెప్లో ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా మళ్ళీ మిస్టేక్ ఉన్నట్టయితే తిరిగి బ్యాక్ వెళ్ళి డేటా మొత్తం ఎంటర్ చేయండి డేటా మొత్తం కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రొసీడ్ టు వ్యాలిడేట్ అనే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా చూపించడం జరిగింది నో ఎర్రర్స్ వర్ ఫౌండ్ నెక్స్ట్ దాన్ని ఈ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి ఈ స్టెప్లో మీరు మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక అందుకోసం మీరు మీ ఆధార్ కార్డు ఓటీపీని కానీ బ్యాంక్ అకౌంట్ యొక్క ప్రీ వ్యాలిడేషన్ ద్వారా కానీ లేదా మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క ప్రీ వ్యాలిడేషన్ ద్వారా కానీ మీరు మీ ఈ వెరిఫైని కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే మీరు ఈ వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదా 120 డేస్ లోపు ఈ వెరిఫై కంప్లీట్ చేసుకుంటానంటే సెకండ్ ఆప్షన్ చేసుకోండి లేదు మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసినటువంటి డేటాని ప్రింట్ చేసుకొని పోస్ట్ ద్వారా ఈ వెరిఫై చేసుకోవాలనుకుంటే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఈ వెరిఫై కోసం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఈ స్టెప్లో మీరు మీ ఈ వెరిఫై అనేది కంప్లీట్ చేయడం కోసం ఆధార్ ఓటీపీని ఉపయోగించుకోవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు కోడ్ జనరేట్ చేసుకొని ఈ వెరిఫై కంప్లీట్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఏ పద్ధతి అయినా ఉపయోగించుకొని ఈ వెరిఫైని కంప్లీట్ చేయండి నేను ఆధార్తో లింక్ అయిన మొబైల్కి ఓటీపీని సెండ్ చేయడం ద్వారా ఈ వెరిఫై కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ నా మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని నేను ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీ వెరిఫై అనేదాన్ని కన్ఫామ్ చేయండి అని నోట్ రావడం జరిగింది సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ వెరిఫై అండ్ రిటర్న్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు మెసేజ్ రావడం జరిగింది మీరు ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం గో టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డాష్ బోర్డ్లో అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించిన ఈ ఫిల్లింగ్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా మనకు స్టేటస్ చూపించడం జరుగుతుంది ఈ ఫిల్లింగ్ ఫామ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఈ ఫైలింగ్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి ఇందులో యూ ఫిల్డ్ రిటర్న్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించిన ఈ ఫైలింగ్ అండ్ ఈ వెరిఫై అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా
ఇక్కడ స్టేటస్ చూపించారు. మీరు ఫిల్ చేసినటువంటి డాటా ఫామ్ ని ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ అనే ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఈ వెరిఫై అయినటువంటి సర్టిఫికేట్ ని కూడా ఈ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫామ్, ఇందులో పూర్తిగా మనం ఫిల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డాటా అంతా కూడా ఉంటుంది. ఇది నా ఐటీ రిటర్న్స్ యొక్క రిసిప్ట్. నేను ఆధార్ ఓటీపీతో ఈ వెరిఫై కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు రెడ్ కలర్ లో చూపించడం జరిగింది, డు నాట్ సెండ్ దిస్ అక్నాలెడ్జ్మెంట్ టు సిపిసి బెంగళూరు అని. ఒకవేళ మీరు ఓటీపీ ద్వారా ఈ వెరిఫై కంప్లీట్ చేయనట్టయితే ఈ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని సిపిసి బెంగళూరు కి పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించినటువంటి ఈ ఫిల్లింగ్ ని మరియు ఈ వెరిఫై ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. మీకేమైనా ఈ ఫిల్లింగ్ అండ్ ఈ వెరిఫికేషన్ లో డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.